బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఎస్ సార్, ఈ డెడ్ బాడీని ముందుగా చూసింది ఎవరు? తీసుకురావాలి. ఎప్పుడయ్యా చూసావు? ఏకోని పడవ కోసం వచ్చినప్పుడు కాలు దగ్గర కింద అడ్డాను. ఎర్రా చూసేసి అవును సార్, ఆ మాంతో అదిరిపోయాను. మిస్టర్ ఆన్స్ట్రాస్, కడుపులో 4 ఇంచెస్ పేగు తెగిపోయింది. ఏదైనా పదునైన ఆయుధంతో గుర్చుండాలి. అది కత్తి కూడా కావచ్చు. బాడీలోంచి రక్తం ఎక్కువగా బయటకు పోయింది, బట్ ఊపిరాడినందువల్ల మరణం సంభవించిందని నేను అనుకుంటాను. నమస్కారం సార్. నమస్కారం. ఈ గుర్తు మీ కొట్లో వేసిందేనా? లేదు సార్, మేము వేసింది కాదు. చూడండి, ఇది మీ కొట్టు గుర్తా? అవును సార్, మా కొట్లో. అది మన ఎమ్మెల్యే గారిదే సార్. 5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్తావా, 14 సంవత్సరాలు జైలుకి వెళ్తావా? ఎవరో హత్య చేసింది చెప్పవా? చెప్తాను 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 చెప్తాను. నాచి ఓటు వేసి నేను నిలబెట్టిన వాడిని ఓడించావు కదరా కుక్క. ఎక్స్ పార్టీని సపోర్ట్ చేసి కళ్ళు కప్పావు కదరా కబోదినాయాల. 5 లక్షల రూపాయలు తీసుకుని నీ పెళ్ళానికి పట్టు చీరలు నగలు కొన్నావే, ఇప్పుడు ఏమిటి లాభం? నీ పెళ్ళం పువ్వులు పెట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, మరి నగలు ఎలా పెట్టుకుంటుందిరా బెక్కారి నాయ? నాకు ఎదురు చెప్పినప్పుడే అనుకున్నాను నీకోసం మన పార్టీ జెండా సగమే ఎగురుతుంది అని. రాజకీయాల్లో నమ్మక ద్రోహం చేస్తేనే పైకొస్తారు అని చెప్పావు, చెప్పినట్టుగానే పైకెళ్ళిపోయావు. ఈ దరిద్రుని సముద్రంలో పారేసి ఇవన్నీ సరిచేసేయండి. రాయ్, ఇప్పుడు చెప్పిన వాంగ్మూలమంతా ఈ పేపర్ మీద రాయ్. వడ్డాణం తీసుకురా, వడ్డాణం తీసుకురా అని ఎన్నిసార్లు చెప్పాను? కాదే, నేను వడ్డాణానికే ప్లాన్ చేశాను, కానీ నీ సైజుకి కోలార్గనూర్లో బంగారం చాలదని చెప్పారు. లేకపోతే ఏమైంది? పక్కన నైవేలి ఉంది కదా. నైవేలి బొగ్గుగానే. నాకంతా తెలుసులేవయ్యా. ఏమయ్యా, వడ్డాణం తీసుకురాలేకపోయావు, కనీసం కాసులు పేరైనా తీసుకురావచ్చుగా. వస్తే 5 కాసులు నగచేయించి నా మోహన కొట్టవే. డబ్బులు ఇచ్చుకుంటే కాసులు పేరు కొని తేవచ్చు. నగల కుట్టువాడు అయ్యగారికి ప్రేమగానుగా ఇచ్చింది కదా. ఏమిట్రా మెల్లగా చెప్తున్నావు, గట్టిగా చెప్పు. ప్రేమగానుగా ఇచ్చింది కదా సన్నాసి. అవతల పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు కదరా నా మీద లంచం కేసులు బనాయించడానికి. నీ పోటీ వాళ్ళు పియ్యలుగా ఉండడం వల్లే తప్పు చేయని ఇలాంటి వాళ్ళకంతా చెడ్డ పేరు. నీ వంటి ఒక పెళ్ళం అందరి మంత్రులకి ఉంటే ఎంత బాగుంటుంది. సరే సరే, ఇవన్నీ తీసిపెట్టు. నాందా నీ నగల మీద సరదా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? మన రాష్ట్రాన్ని ఎవరికైనా నమ్మేద్దామా? ఓహో, తాకట్టు పెట్టేద్దామా? హలో, ఆరాధ్య మాట్లాడుతున్నా. శివలింగం మర్డర్ కేసులో మన వాడిని ఆనెస్ట్ రాజు అరెస్ట్ చేశారు సార్. సార్, మంత్రి గారు వస్తున్నారు.
రాసిస్తే నన్ను అరెస్ట్ చేస్తావా? ఒక మంత్రిని అరెస్ట్ చేయడానికి నీకు అంత ధైర్యం ఉందా? ధైర్యం ఉంది కనుకనే కాకి బట్టలేసుకున్నాను. కాకి దుస్తులు వేస్తే గవర్నమెంట్ నీదనుకుంటున్నావా? మాదయ్యా, మాది. జనం మాకే ఓట్లు వేశారు. వాళ్ళు ఓట్లు వేసినందుకు మీరు ఖూనీలు చేస్తారా? మంత్రి హత్య చేస్తే తప్పు లేదని చట్టంలో లేదు సార్. మేం చేసే తప్పులకంట 5 సంవత్సరాలకు ఒకసారి జనం మొత్తంగా శిక్ష వేస్తారు. మీరు మీ చట్టం కాదు. మరైతే చట్టానికి మీరు భయపడరు, చట్టమే మీకు భయపడాలి. అంతేగా మినిస్టర్ గారు? రూలింగ్ పార్టీ వాడిని నేను. పోలీసులైనా సరే చట్టమైనా సరే భయపడే తీరాలి. ప్రతిపక్షాల్ని అణగదొక్కడానికి, పాలక పక్షాన్ని అనుసరించడానికి కాదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్. అయితే మీరు ఎవరినైనా కొడతారు, రాయించి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. మీరు నిజాయితీగా ఉండేందుకు ఇది 1970 కాదయ్యా, 85. అది గుర్తుపెట్టుకోండి. కొట్టి రాయమంటే ఆ దేవుడు కూడా రాసిస్తాడు నేనే ఈ హత్య చేశాను అని. ఇలా చూడవయ్యా, మీ డిపార్ట్మెంట్లో ఓ డిఎస్పీ చేత కానీ లేక ఓ ఎస్పీ చేత కానీ ఇంతెందుకు? ఐజీ దగ్గర కానీ రాయించిస్తే వాళ్లే ఈ హత్య చేశానని అరెస్ట్ చేస్తావా? వాళ్ళని రాసిచ్చిన వాడు దెబ్బలకు తట్టుకోలేక రాసిచ్చానని కోర్టులో చెప్పాడంటే పోతుంది కేసు, తెలుసు కదా? ఎవరితో చట్టం గురించి మాట్లాడుతున్నావు? అరే రండి ఐజీ సార్, మీ డిప్యూటీ కమిషనర్ గారికి చట్టం గురించి బోధపరుస్తున్నాను. మిస్టర్ హానెస్ట్ రాజ్, వాట్ హ్యాపెండ్ సార్? నిన్న బీచ్ లో డెడ్ బాడీ దొరికిందే, ఆ హంతకుడు ఎవరో కనిపెట్టాను. ఆ హంతకుడిని అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా? ధైర్యంగా అరెస్ట్ చేయండి. ఆ హంతకుడు వీరే. ఎవిడెన్స్? ఏమిటి సార్ ఇంత పని చేశారు? ఇలా ప్రవర్తించడం వల్లే ఆయన ఈ స్థితిలో ఉన్నారు. ఏమిటా చూపు, ఇక మీదట కాస్త పొగరు తగ్గించుకుని అడ్జస్ట్ చేసుకుపోవాయా? నిజాయితీకి పేరు పొగరంటే అది తగ్గదు సార్. 5 సంవత్సరాలు పదవిలో ఉండబోయే మీకే ఇంత పొగరుంటే 58 ఏళ్ల వరకు పదవిలో ఉండబోయే నాకు ఇంకెంత ఉండాలి? 58 సంవత్సరాల వరకు ఉద్యోగంలో ఉంటావా? సరిగ్గా 5 రోజుల్లో నేనేం చేస్తానో చూడు. బెదిరిస్తున్నారా? మీలా మిడిసిపడిన చాలా మంది మంత్రుల్ని చూశాను. ఈరోజు ఆ మంత్రుల్ని అనాథలుగాను చూస్తున్నాను. సీయో. మిస్టర్ రాజ్, గత నెల 7వ తేదీ పబ్లిక్ ప్లేస్లో ఒక వ్యక్తిని పశువులాగా హింసించారు. అతన్ని నగ్నం చేసి అనాగరికంగా నడుచుకున్నందుకు పౌర హక్కుల సమాజం కంప్లైంట్ ఇచ్చింది. వాడెంతో మంది ఆడవాళ్ల గొలుసులు తెంచాడు, బంగారం అయితే తాళిని కూడా వదిలిపెట్టాడు. వాడిని పట్టుకున్న తర్వాతే నగరంలో ఆడవాళ్లు భయం లేకుండా బతకగలరు. వాడెంత పెద్ద నేరస్తుడైనా సరే వాడిని పట్టుకోవడమేనే డ్యూటీ సార్. ఒక ఇల్లును కాపాడేందుకు ఒకరిని బలివ్వచ్చు, ఒక ఊరిని కాపాడేందుకు ఒక కుటుంబాన్ని బలివ్వచ్చు, ఒక దేశాన్ని కాపాడేందుకు ఒక ఊరినే బలివ్వచ్చని గీతలో చెప్పారు. గీతా సార్ అని చెప్పడానికి మీరు కృష్ణ పరమాత్ములు కారు. చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ ఆ విధంగా నడుచుకోవాలి. సారీ సార్, కలవరాన్ని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ వదిలిపెట్టాం, అరాచకాన్ని అణిచేయడానికి ఎన్నోసార్లు తుపాకీలు కూడా పేల్చాం. దానివల్ల చూసేందుకు వచ్చిన అమాయకులు ఎంతో మంది బాధించబడ్డారు, గుళ్లదాటికి చనిపోయారు. ఇలా మన దేశంలో ఎన్నోసార్లు జరిగింది. చట్టాన్ని సవ్యంగా కాపాడినందుకు ఆ పోలీస్ అధికారులకు ఎన్నో బహుమతులు ఇచ్చి అభినందించారే తప్ప వాళ్ళని ఉద్యోగాల నుంచి ఇంటికి పంపించలేదు. వాళ్ళని పంపించలేదు, బట్ మిమ్మల్ని పంపించాలని గవర్నమెంట్ తీర్మానించింది. ఇదిగో సస్పెండ్ ఆర్డర్. నిద్రపోయేవాణ్ణి లేపచ్చు, నిద్రపోయేలా నటించేవాణ్ణి లేపలే. నిజాయితీ కలవారిగా నటించే మీ దగ్గర న్యాయం దొరకదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలిసింది,
పౌర హక్కుల సమాజం ఇచ్చిన కంప్లైంట్ కోసం నన్ను శిక్షించలేదు. ఒక ప్రత్యేక వ్యక్తి ఆశ తీర్చడం కోసమే నాకు ఈ శిక్ష. మీలాంటి వ్యాపారులు డిపార్ట్మెంట్ లో ఉన్నందువల్లే నిజమైన అధికారుల గురించి ప్రజలకు తెలియకుండా పోయింది. మిస్టర్ రాజ్ ఎక్కువ మాట్లాడుతున్నారు, నేను ఐజీని. మైండ్ ఇట్. అరచి, సస్పెండ్ ఆర్డర్స్ చేతికొచ్చినంత వరకే మీరు నాకు ఐజీ. ఇప్పుడు కేవలం మనిషి. కానీ ఒకటి మాత్రం నిజం, మీలా మంత్రులకు బ్రోకర్షిప్ చేసే అధికారులు ఉన్నంత వరకు ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా ఈ దేశం బాగుపడనే పడదు.